వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి జూన్ నెల 2023 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ మొల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మాస రాస ఫలితాలు చెప్తున్నాను. ఓం వాగ్దేవ్యై నమః. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5గా ఉన్నాయి. రెండు కూడా సమానంగా ఉన్నాయి. వచ్చేటటువంటి ఆదాయాలు, తర్వాత ఖర్చులు రెండు సమానంగా ఉన్నాయి. అంటే కష్టాలు నష్టాలు సమానంగా ఉన్నాయి, సుఖ దుఃఖాలు కూడా సమానంగా ఉన్నాయి. కాబట్టి భయపడాల్సినటువంటి పని లేదు. వృశ్చిక రాశి వారు, వాళ్ళకి ఏంటంటే కొంచెం అర్ధాష్టమ శని నడుస్తుంది వీళ్ళకి. దానివల్ల ఏంటంటే పనులన్నీ ఆటంకాలు కలగడం, ఆలోచన లేకుండా ఉండడం, ఆ తర్వాత ఇతరుల మీద ఆ ఊరికినే అరవడం, మీరే నష్టపోవడం, ఇలాంటివి జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే రాజ్యపూజ్యం 3, అవమానం 3గా ఉన్నాయి. అంటే రెండు కూడా, ఇవి కూడా సమానంగా ఉన్నాయి. మిమ్మల్ని మెచ్చుకునేటటువంటి వాళ్ళు ఓ పక్క మెచ్చుకుంటుంటే, తిట్టుకునేటటువంటి వాళ్ళు తిట్టుకుంటారు. ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తారు. ఇకపోతే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి 12వ కేతువు మీకు విదేశ యానాలను, విదేశీ విహారాలని, ఎక్స్కర్షన్స్ని తీసుకెళ్తాయి. మీరు ఈ నెలలో అంతా కూడా స్కూళ్ళు మరి కొన్ని రోజులు సెలవులు కాబట్టి ఫస్ట్ హాఫ్ వరకు కూడా నెల మీరు విహారయాత్రలు తిరుగుతూ ఉంటారు. ఆ తర్వాత 6వ ఇంట్లో ఉన్నటువంటి గురు రాహువుల వల్ల మీరు శత్రు మర్దనం చేస్తారు. శత్రువుల్ని ఎంతో కాలంగా కోర్టు సమస్యల్లో మీకు ఉన్నటువంటి పనులన్నీ కూడా మీకు పూర్తవుతాయి. ఇంతవరకు బెంచ్ మీదకి రానటువంటి కేసులు బెంచ్ మీదకి అప్రయత్నంగా రావడం, మీకు జడ్జెస్ మరి జడ్జ్మెంట్లన్నీ కూడా రిజర్వ్లో ఉంచడం, ఇవన్నీ కూడా అద్భుతాలు జరుగుతాయన్నమాట మీకు. ఆ తర్వాత ఈ యొక్క అప్పుల బాధ నుంచి విముక్తులు అవుతారు. చాలామంది చూడండి మీరు, ఏమంటే మా అప్పుల బాధ చాలా ఎక్కువైపోయింది సార్, మరి హోమం చేయండి అంటారు. బాగుంది, హోమం చేస్తే అప్పులు తీరతాయని ఆయన అన్నామనుకోండి, వాళ్ళు డిసప్పాయింట్ అయిపోయి వేరే జ్యోతిష్యుడి దగ్గరికి పోతారు. ఆ హోమం కూడా పోనీ, ఎవడైనా హోమం చేద్దామంటే మా గుళ్ళో చేస్తారా అండి, లేకపోతే మీ ఇంట్లో చేస్తారా అండి, మా ఇల్లు అద్దిల్లండి, లేకపోతే ఏవేవో రీజన్స్, ఎక్కడ చేస్తే ఏమిటైనా గురువు చెప్పిన చేయట చేసుకొని జాగ్రత్తగా ముందుకెళ్తూ ఉండాలి. ఇది మా మెయిన్గా నేర్చుకోవాలి మనం. ఆ తర్వాత ఈ వృశ్చిక రాశి వారికి సప్తమంలో రవి బుధులు ఇద్దరు ఉంటారు. ఎప్పటి వరకు అండి? ఈ రవి 15 జూన్ వరకు సప్తమంలో ఉంటాడు. బుధాదిత్య యోగం పట్టింది, కారుల్లో తిరుగుతారు, అనుకున్నవన్నీ సాధిస్తారు, ఇంతకాలం పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తవుతాయి, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు అన్నీ వచ్చేస్తాయి. ఎప్పుడు 15th తర్వాత, అంటే రెండో పార్ట్లో జూన్ 15th నుంచి 30వ తేదీ వరకు కూడా బాగుంది. మరి ఈ యొక్క 9వ ఇంట్లో ఉన్నటువంటి శుక్రుడు ఉన్నాడే, ఆయన మీకు సకల సంపదల్ని ఇస్తాడు, స్త్రీల నుంచి మీకు సహకారాన్ని ఇస్తాడు. స్త్రీలంటే మళ్ళీ బయట కపట జ్యోతిష్కులు చెప్తారు, ఒక్క స్త్రీ వల్ల వస్తుంది, బయట స్త్రీల వల్ల, నీ పెళ్ళాం వల్ల వస్తుంది, నీ తల్లి వస్తుంది, తల్లి వల్ల వస్తుంది, నీ పిల్లల వల్ల వస్తుంది. ఇది తెలుసుకోవాలి. ఆ దగుల్బాజీల మాయాజాలంలో పడకండి. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తారు, ఏదో ఆడదంటగానే మీకు ఎవరు ఒక కీప్ నుంచి వస్తుందా, లేకపోతే బయట అమ్మాయి ఫ్రీగా దొరికారయా మీకు ఆడవాళ్ళు బయట. ఎథిక్స్ పాటించాలి. కాబట్టి మీ కుటుంబ స్త్రీల వల్ల చక్కగా మీకు మేలు జరుగుతుంది. బాగుంది. ఇక అనుకోని పనులన్నీ అయిపోతాయి మీకు. వృశ్చిక రాశి వారి కోర్టు సమస్యల్లో మీరు విజృంభిస్తారు. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు, సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది, వివాహాలు నిశ్చితార్థాలు అయి పెట్టుకుంటారు. తర్వాత ఈ జాబ్స్ విషయాల్లో ఎవరైతే ఉన్నారో, ఈ కన్సాలిడేటెడ్ పేమెంట్లో టెంపరీ బేసిస్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి మాత్రం పర్మనెంట్ కావు. లంచాలు బాగా కావాలి కదా మనకి. ఈ డిపార్ట్మెంట్స్, కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్స్, ఇటువంటి పోలీస్ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్లో మనకి అదనపు ఆదాయాల వల్ల వస్తాయి. కానీ పక్కనే ఏసీబీ, సిబిఐ అంటే మీకు మొగుళ్ళు అనమాట, వాళ్ళ ఈ డిపార్ట్మెంట్స్కి మొగుళ్ళ డిపార్ట్మెంట్లు ఉంటాయి. వీళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎప్పుడు అటాచ్ చేసేద్దామా వీళ్ళది అని ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి నీతివంతంగా మీరు ఈ యొక్క నెలలో వర్క్ చేస్తారు, చక్కగా పేద ప్రజలకి, తర్వాత వీళ్ళకి మంచిగా మేలు చేస్తారు. ఇది ఎప్పుడూ శ్రేయస్కరం, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఎవరో అటెంప్ట్ చేస్తూ ఉంటారు ప్రైవేట్ బయట ఉన్నటువంటి కపట జ్యోతిష్కులు. కాబట్టి మనం ఈ యొక్క వృశ్చిక రాశి వారి రైతులు బాగున్నాయి, వ్యాపారస్తులు వ్యాపారాలు అన్ని వ్యాపారాలు పుష్కలంగా ఉంటాయి. మీరు ఏం భయపడాల్సిన
వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. వైన్ షాపులు కళ్ళు షాపులు వద్దంటే ఖాళీలు ఉండవన్నమాట. ఆ బిజినెస్లు పెట్టడానికి ట్రై చేయండి. మరి రాజకీయ నాయకుల దగ్గర నుంచి మీరు లాక్కొని పెట్టుకోలేరు కదా, వాళ్ళకే వస్తాయి ఎక్కువ. కాబట్టి ప్రజా బలాన్ని చూపించండి. మీరు మీకు చేతనైతే టెండర్లు అవి వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకొని ఆ వ్యాపారాలు పెట్టండి. తెల్ల వ్యాపారం, బియ్యం వ్యాపారం, హోటల్ వ్యాపారం, బట్టల షాప్ వ్యాపారం ఇవి బ్రహ్మాండంగా ఉంటాయి. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి, ఈ రెమెడీస్కి శనికి జపం చేయండి, శని స్తోత్రాలు చేయండి. శనికి కిలో పావు నల్ల నువ్వుల్ని మీరు నల్లని వస్త్రాన్ని దానం చేయండి పేద బ్రాహ్మణులకి. శనివారం నాడు చక్కగా నువ్వుల నూనెతో మీరు శనీశ్వరుడు విగ్రహానికి అభిషేకం చేయండి. శనీశ్వరుడు విగ్రహం చుట్టూ తిరగండి. ఇక్కడ ప్రదక్షిణ అంటే ఒకటి తెలుసుకోవాలండి. మీరు శనీశ్వరుడు చుట్టూ తిరగమన్నామనే నవగ్రహాల చుట్టూ ఈజీగా ఉందని తిరుగుతారు. మీ ప్రాబ్లం ఎక్కడ సాల్వ్ అవుతుందో ఆ ప్రాబ్లం మీద ఫైట్ చేయండి. ప్రాబ్లమ్ని ఎవరు సాల్వ్ చేస్తారో వాళ్ళ చుట్టూ తిరగండి అని అర్థం. ఇక్కడ అంటే టెంపుల్స్ చుట్టూ ఈజీ సొల్లు కబుర్లు చెప్తారు పురోహితులు కొంతమంది ఉన్నారనమాట. కొంతమంది మంచిగా ప్రాక్టికల్గా చెప్తారు, కొంతమంది కపట జ్యోతిష్కులు ఉన్నారు. మరి వీళ్ళు ఏం చెప్తారంటే గుళ్ళు చుట్టూ తిరిగండి, మీ ప్రాబ్లం దేవుడు చూసుకుంటాడు, వీడికి ముందు దక్షిణ వస్తుందని యూజ్లెస్ ఫెలోస్కి. కాబట్టి ప్రాబ్లమ్ని అటాక్ చేయండి. ప్రాబ్లం ఎక్కడుందో లొకేట్ చేయండి. ప్రాబ్లం మీద చేయండి. కోర్టులో కేసులు వేయండి, పోలీస్ స్టేషన్లో కేసులు వేయండి. ఎవరినైనా సరే కోర్టుకు లాగేసేయండి. కమాన్, ఆ ఫైటింగ్ టెండెన్సీతో తిరగబడండి. అప్పుడు తిరగబడినప్పుడు ప్రాబ్లం మీద తిరగబడండి, ప్రజల మీద కాదు. అప్పుడు మీరు ప్రాబ్లమ్ని పరిష్కారం చేస్తారు. అంతేగాని రాజశ్యామల హోమాలు చేసేస్తే మీరు సీఎంలు అయిపోరు, పీఎంలు అయిపోరు. శుభమస్తు.